అప్పటి నుంచి ఏం చేశారు రౌడీలు అరాచకం దేన్నైనా సరే తొక్కిన ఆర్దీయడం ప్రారంభించారు. అదే తరహాలో గుజరాత్ లో కూడా లతీఫ్ అనేటువంటి ఒక రౌడీ నాయకుడు ఉండేవాడు. వాడు తుపాకులతో రోడ్ల మీద తిరుగుతుంటాడు. వాడి మనుషులందరూ కూడా తుపాకులతో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళందరినీ చంపేస్తుండటం కానీ ఆస్తులు లాక్కోవడం కానీ రొటీన్ అనమాట వాడికి. వాడి గ్రూప్, వాడికి షాప్ ఏదైనా బాగుందంటే చాలు లాగేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇచ్చేసుకునేవాడు. అరాచకాల నుంచి తట్టుకు నిలబడటానికి ఎవరికి ధైర్యం వచ్చేది కాదు కాంగ్రెస్ పార్టీని వాడు. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ చాలా క్యాజువల్గా ఒక అప్పటికి భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేదు గుజరాత్లో. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ మీటింగ్లో మేము అధికారంలోకి వస్తే లతీఫ్ లాంటి దుర్మార్గాలు అరికడతామంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా క్యాజువల్ ఉపన్యాసం మన సోమవీర్రాజు గారు ఇచ్చినట్టు. అది ఇచ్చిన కేశుభాయ్ పటేల్. ఆ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత నెంబర్ వన్గా బీజేపీకి 30 సీట్లు వచ్చేసినాయి ఏకదం. దాంతో బీజేపీకి సీన్ అర్థమయ్యి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఆడికి లతీఫ్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం, తన్నులు తినడం, చచ్చిపోవడాలు ఇవన్నీ జరిగినాయి. పర్యవసానం ఆ తర్వాత బీజేపీ నేరుగా అధికారం